కుండలిని యోగ రహస్యం మంత్రశాస్త్రం అనుభూతులు అంతేకాదు మంత్రశాస్త్ర విషయంలో అనేక సందేహాలు స్వయంగా పుస్తకాలు చదివి ఏదో చేసేద్దామని అనుకుంటారు అది మంచి పద్ధతి కాదు దేనికైనా క్రమశిక్షణ అవసరం ఎన్నో విషయాలను గ్రంథాల్లో మనం వ్రాయలేం ఉపదేశం ద్వారా చాలా నిగుణ రహస్యాలు తెలుస్తాయి గురువుకు అనుభవం ఉంటుంది స్వయంగా తాను అనుభూతిని పొంది ఆ తరువాత ఇతరులకు బోధిస్తాడు ఉపదేశం జరిగిన తర్వాత శిష్యుడు సాధనా మార్గం ద్వారా ఎంతైనా తెలుసుకోవచ్చు ఎవరి అనుభూతులు వారివి ఒకరి అనుభూతికి మరొకరి అనుభూతికి సంబంధం ఉండదు ఒక్కొక్కప్పుడు వారి వారి పూర్వజన్మ సంస్కారం వల్ల జ్ఞానాన్ని కొందరు త్వరగా సాధించగలరు ఏ జన్మలో సంపాదించిన జ్ఞానమైనా వృధాగా పోదు మరొక జన్మలో కలిసి వస్తుంది కాబట్టి పెద్దలను ఆశ్రయించాలి జ్ఞానం సంపాదించాలి ఇది చాలా అవసరం హాయిగా సుఖాలు అనుభవించరాదా ఎందుకు వచ్చిన తలనొప్పి ఇదంతా అని కొందరు అంటారు నిజంగా ఆలోచిస్తే మనం జీవితంలో ఎన్నో తలనొప్పులతో బాధపడుతూనే ఉంటాం వాటి అన్నిటితోనూ పోలిస్తే ఈ తలనొప్పి అతి చిన్నది బాధ తక్కువది అని అనుకుందాం నాలుగు రోజులు సాధన చేస్తే అందులోని ఆనందం తెలుస్తుంది కాబట్టి కుండలిని యోగ సాధన అతి చిన్న సాధన అని దానివల్ల మనం అనుకున్న దాన్ని సాధించవచ్చని గ్రహించాలి మితాహారం మిత నిద్ర అని పైన అనుకున్నాం ఇష్టమైన పదార్థం ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది కానీ మితంగా తింటేనే ఆనందం ఉంది ఈ ఆనందం ఒకరు చెప్తే తెలిసేది కాదు అనుభవం మీదనే అర్థం చేసుకోవాలి మితనిద్ర కూడా అంతే సాధన చేయదలుచుకున్న తర్వాత సాధకుడు అంతగా నిద్రపోలేడు నిద్ర తగ్గిపోతే ఆరోగ్యం పాడైపోతుందేమో ఏం లేదు అటువంటి భయానికి ఏమాత్రం ఆస్కారం లేదు ప్రపంచం అంతా నిద్రిస్తున్నప్పుడు సాధకుడు మేల్కొంటాడు అందరూ మేలుకున్నప్పుడు సాధకుడు నిద్రిస్తాడు ఈ ప్రపంచం ఒక సముద్రం లాంటిది మానవ జీవితాలు తరంగాలు లాంటివి సముద్రం నుంచి తరంగం కానట్లు మన జీవితం ఈ ప్రపంచం నుంచి వేరు కాదు కాజాలదు అయితే కొన్ని తరంగాలు చిన్నవి మరికొన్ని పెద్దవి సాధన సముద్రం లాంటిది చివరకు సాధకుడు ప్రపంచము ఒకటేనని తెలుస్తుంది దాన్నే జ్ఞానం అని అంటారు ఆ జ్ఞానంలోనే జీవితం అంతా గడిచిపోతే మనం నిద్రలేచేది ఎప్పుడు మనం ఏమిటో మన తత్వం ఏమిటో తెలుసుకునేది ఎప్పుడు ఇవి ప్రశ్నలుగా మిగిలిపోతాయి అయితే భార్యాభర్తల సంబంధాలు శరీర సుఖాలు వదులుకోవాలా అనే ప్రశ్న వస్తుంది సంసారంలోనే ఉంటూ అనేక సాధనలు చేయవచ్చునన్నది మన మహర్షుల మతం వశిష్టాదులు సంసారాలు వదులుకోలేదే ఈ రహస్యాన్ని గురువుల వల్ల తెలుసుకోవాలి వారి మార్గదర్శక సూత్రాలు అనుసరించాలి అప్పుడే దైవతత్వం తెలుస్తుంది దైవతత్వం అనగానే దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న వస్తుంది ఉన్నాడు అన్నదే మన సమాధానం ఉంటే సాధన ద్వారా దైవ సాక్షాత్కారం అవుతుందా ఎందుకు కాదు దైవ సాక్షాత్కార లక్షణాలను లేదా సిద్ధి లక్షణాలను మన పెద్దలు ఈ క్రింది విధంగా చెప్పారు మన ప్రసాద సంతోష శ్రవణం దుందుబిద్ధ్వనే గీతస్య గీత తాళశబ్ద గంధర్వాణం సమీక్షం స్వతేజస సూర్యసామ్యే క్షణం నిద్రక్షుదా జపహ రమ్యతారోగ్య గాంభీర్యమభావ క్రోధలోభయో మనస్సంతోషం ఆనందం దుందుబినాదం తాళలయాన్వితంగా దేవతా దేవత్యానం గంధర్వులు అటు ఇటు తిరుగుతున్న దృశ్యాలు సూర్యుడే తన ముఖంగా అతి తేజస్సుతో కనపడడం అతి నిద్ర అతి ఆకలి జపాధిక్యత సాధకుడు అందంగా ఉంటాడు అనారోగ్యంగా ఉండడు ముఖం ప్రసన్నగాంభీర్యంగా ఉంటుంది ఆశ కోపం కానీ ఉండవు ఇవి దైవత్వ లక్షణాలు కొందరు సాధకులకు ఈ లక్షణాలు వెంటనే గోచరించవచ్చు కొంత ఆలస్యంగా కొందరికి ఈ అనుభూతులు కలగవచ్చు క్రమంగా శ్రద్ధగా ఈ లక్షణాలను సాధించి దైవ సాక్షాత్కారాన్ని పొందవచ్చు ఇలా అనుభూతిని పొంది లక్ష్యాన్ని సాధించిన నా శిష్యులు ఉన్నారు అందువల్ల అపనమ్మకానికి ఇక్కడ ఆస్కారం లేదు మొదటే చెప్పాను ఈ విద్యకి నమ్మకం చాలా అవసరం అని భార్య భర్తను భర్త భార్యను నమ్మినట్లు మంత్రాన్ని సాధకుడు నమ్మాలి భక్తి విశ్వాసాలు అనేవే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు అనాహత విశుద్ధి చక్రాల విషయాన్ని వివరిస్తూ పంతొమ్మిదవ పుటలో దశవిధ ప్రణవనాదాలు వినపడతాయి అని చెప్పాము చిణి చిణి గంట శంక తంత్రి వేణు భేరి మృదంగ మేఘ నాదములనే దశవిధ ప్రణవనాదాలని అంటారు ఈ నాదాల స్వరూపాన్ని గురువుల దగ్గర తెలుసుకోవాలి కుండలినీ శక్తి కదలికను గురించి కొంత వివరిస్తాము మూలాధారం నుంచి పైకి కుండలిని శక్తి ప్రయాణిస్తూ ఉండే పాము పైభాగానికి జరజరా ప్రాకుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ సాధకునికి ప్రపంచ జ్ఞానం పూర్తిగా ఉంటుంది చుట్టూ జరిగే విషయాలు స్వాదిష్టానానికి వచ్చేటప్పటికి కొంత ఏకాగ్రత బాహ్య విషయాలు కొన్ని తెలుస్తూ ఉండటం జరుగుతుంది అంతేకాదు మణిపూరక చక్రానికి సంబంధించిన జ్ఞానం కూడా కలుగుతుంది శరీరం గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంటుంది సూక్ష్మ రూపంలో మన శరీరం సుదూర తీరాలకు పోతున్నట్లు అనిపిస్తుంది ఎక్కడికి పోతున్నది కూడా తెలుస్తుంది మణిపూరకానికి కుండలిని శక్తి వచ్చేసరికి ఇతరుల కష్ట నష్టాలు అవసరాలు మనకు తెలుస్తాయి ఆ బాధలను సాధకుడు తనపైన వేసుకుంటాడు అనాహతానికి ఆ శక్తి ప్రయాణించేసరికి పైన చెప్పిన దశవిధనాదాలు వినపడతాయి దూరంగా నడుస్తున్న అనేక విషయాలు కనపడతాయి మనస్సుకు తెలుస్తాయి విశుద్ధికి వచ్చేసరికి దూరంగా జరిగిన సంగతులు కూడా తెలుస్తాయి అనాహత చక్రానికి వచ్చేసరికి పూర్తి శరీర త్యాగం మరణ శక్తి సంప్రాప్తిస్తాయి సహస్రారం ఆనందమయంగా బ్రహ్మానుసంధానికి సిద్ధమై ఉంటుంది అయితే ఈ అనుభూతులన్నీ అందరికీ కలుగుతాయా అన్నది ప్రశ్న అది వారి వారి సాధన మార్గాన్ని బట్టి ఉంటుంది జపసంఖ్య మంత్రసిద్ధిని బట్టి ఆయా అనుభూతులు కలుగుతాయి కాబట్టి సాధన నిజాయితీగా భగవద్ అనుగ్రహానికి అనుకూలంగా మనం చేయగలగాలి సాధనను గురించి చాలా చెప్పుకున్నాం అయినా భగవంతునికి సాధకునికి ఎలాంటి సంబంధం ఉంటుందో ఇప్పుడు చూద్దాం సాధన అనేది ఉపాసన వల్ల సాధ్యమవుతుంది ఈ ఉపాసన ఏ అంతరాయము లేకుండా సాగాలి దీనినే తైల దారావత్ అన్నారు పెద్దలు తైల దారలాగా అని అర్థం నూనె తొందరగా ఆరదు తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది సాధన కూడా అంతే చేస్తున్న కొద్దీ మంచి జీవితాన్ని ఇస్తుంది అందువల్ల నిరంతరోపాసన సాధనకు చాలా అవసరం ఈ సాధన కుండలిని యోగం ద్వారా అయితే అనంత ఫలాన్ని ఇస్తుంది